రెగ్యులర్ గా బెంగళూరు నుంచి నాకు మెసేజ్లు వస్తా ఉంటాయి. హైదరాబాద్ వచ్చాము, చూసాము, మీ నగరంలోనేమో ఎయిర్పోర్ట్ నుంచి మా ఆఫీస్కి రావడానికి అర్ధ గంటలో వచ్చేసినాం, మా బెంగళూరులో ప్లేన్లో దిగిన తర్వాత ఎప్పుడు మా ఆఫీస్ పోతామో మాకే తెలియదు, 2 గంటలు అవుతుందా, 2.5 గంటలు అవుతుందా. నా దగ్గరికి చాలామంది ఇన్వెస్టర్స్ వస్తే ఉంటే వారికి కూడా నేను చెప్తా ఉంటా, ఓ పని చేయండి, మీరు ముందు బాంబే పోండి, తర్వాత మీరు ఢిల్లీ పోండి, ఆ తర్వాత చెన్నై పోండి, తర్వాత బెంగళూరు పోండి, లాస్ట్కి మా దగ్గర రండి, నాతో మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఒకసారి మా నగరానికి వస్తే ఆటోమేటిక్గా అవన్నీ చూసిన తర్వాత మీరే అంటారు, వాళ్ళందరికంటే మీరే చాలా బాగున్నారు, మీ దగ్గరికే వస్తామంటారు. ఆ స్థాయిలో నిజానికి ఈరోజు డెఫినెట్గా భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, వాస్తవం ఏంటి అంటే హైదరాబాద్ ఈజ్ అ సిటీ విత్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇట్ సైజ్ ఇన్ అవర్ కంట్రీ. ఇది నేను చెప్పడం కాదు, మర్సర్ అనే సంస్థ which rates cities across the world on livability index, they have said it, 2015 nunchi 2020 daaka on quality of living index lo భారతదేశంలోని అన్ని నగరాల కంటే వరుసగా 5 సంవత్సరాల పాటు అత్యుత్తమ నగరం ఏది అంటే హైదరాబాద్ అని చెప్పి ఈరోజు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి. మన డబ్బా మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. బెంగళూరు నుంచి వచ్చేవారు ఎవరైనా అర్థమవుతుంది, నిన్నగాక మొన్నకి పేరు చెప్తే బాగుండదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఒక ఎంపీ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ గారు, అక్కడ వేరే ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు, ఏదో కమిటీ మీటింగ్ అని ఇక్కడ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏదో ఉంటే వచ్చినారు. వచ్చిన తర్వాత వారు ప్రైవేట్ సంభాషణలో పక్కకు పోయి టీ తాగుతుంటే చెప్తున్నారు, నేను ఇక్కడ మీ కోహినూర్ హోటల్లో ఉన్నాను, మా చుట్టాలు అక్కడెక్కడో, అక్కడ కింద మాదాపూర్ ఇక్కడ చెప్పారు, అక్కడెక్కడో ఉన్నారు, 7 నిమిషాల్లో వెళ్ళిపోయాను, మా దగ్గర మీలాగా ఫ్లైఓవర్లు లేవు, మా దగ్గర మీలాగా రోడ్స్ లేవు, మా దగ్గర మీలాగా సిస్టమ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్తా ఉన్నారు. సరే, బయటకు వచ్చి మళ్ళీ విమర్శించారు, అది వేరే విషయం అనుకోండి. రాజకీయంగా సహజంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు మమ్మల్ని 2 తిట్లు తిట్టుకోవాలి కాబట్టి తిడతారు, నో ప్రాబ్లం. కానీ వాస్తవం ఏమంటే ఇతర నగరాలకి ఇతర రాష్ట్రాలకి పోయి మన నగరానికి తిరిగి వస్తేనే అప్రిషియేట్ చేస్తారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు, వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచో 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్. ఎందుకండి అన్న. ఏం లేదు సార్, నేను పోయాను, 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి, మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది, మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది ఇప్పుడు, మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసి వస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. నేను చెప్తున్నది ఏదైనా అతిశయోక్తి అని మీకు అనిపిస్తే, నేను చెప్తుంది ఏదైనా ఈయన ఏదో కొద్దిగా ఎక్కువ చెప్తున్నాడు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ డబ్బా కొట్టుకున్నాడంటే దయచేసి మిమ్మల్ని కూడా కొడతా ఉన్నా, మీరు కూడా కారు వేసుకుని బయలుదేరండి, పక్క రాష్ట్రాలకు పోయిరండి, మీరు ఓన్లీ దెన్ యూ విల్ అప్రిషియేట్ అస్ మోర్. నిజంగా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు నేను కూడా వాట్సాప్లో చూడటం జరిగింది. ఒక యంగ్ అండ్ డైనమిక్ ఇన్స్పిరేషనల్ లీడర్గా కేటీఆర్ గారిని అందరం గుర్తిస్తాం. అలాంటి కేటీఆర్ గారు మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుంటారని నేను అనుకోలేదు, ఎందుకంటే పొరుగు రాష్ట్రాలు అన్నారు, ఆంధ్రప్రదేశ్ అనలేదు. సో ఎక్కడ అనలేదు, మీరు ఒకసారి వినండి. ఒకవేళ ఏపీ గురించి అనుంటే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. అండ్ యాజ్ ఏ టూరిస్ట్ మినిస్టర్గా, యూత్ మినిస్టర్గా కేటీఆర్ గారిని సాధారణంగా ఏపీకి నేను ఆహ్వానిస్తున్నాను, మా ఏపీకి రండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశమంతా కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలని, ఆయన తీసుకొచ్చిన అనేక విప్లవాత్మకమైన మార్పుల్ని వాళ్ళ రాష్ట్రంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో నేను దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. కేటీఆర్ గారు ఆయనకు చెప్పిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ కనుక వస్తే మా స్టేట్లో నాడు నేడు కింద స్కూల్స్ ఎలా రెన్యువేట్ చేశారో చూపిస్తాను, హాస్పిటల్స్ ఎలా రెన్యువేట్ చేశారో అని చూపిస్తాను. అలాగే ఈ హెవీ రైన్స్ కానీ ఫ్లడ్స్లో రోడ్స్ డ్యామేజ్ అయిన తర్వాత ఈరోజు కోవిడ్ అయిపోయాక 9,000 కిలోమీటర్లు ఇంటర్నల్ రోడ్స్ ఏ విధంగా వేస్తున్నారో చూపిస్తాను. నేషనల్ హైవేస్ కేంద్రంతో కలిసి ఎలా వేయించారో కూడా చూపిస్తాం. అండ్ ఈరోజు ముఖ్యంగా పక్క రాష్ట్రమైన తమిళనాడు ఈరోజు వాళ్ళు ఆదర్శంగా తీసుకుని అసెంబ్లీలో అనౌన్స్ చేసిన సచివాలయాలను చూపిస్తాను. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏ విధంగా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందించే పద్ధతిని ఖచ్చితంగా నేను కేటీఆర్ గారికి చూపిస్తాను. ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యి మరి ఈ స్టేట్ లో తెలంగాణలో అబ్బా ఇలాంటివి పెట్టాలి అనుకునే విధంగా ఆయన తెలుసుకుంటారు. ఆయన్ని మిస్గైడ్ చేసిన ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ చెప్పింది తప్పు అని కూడా ఆయన తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. అండ్ నేను ఆయన డే టు టైము చెప్తే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను, స్వాగతిస్తున్నాను. దగ్గరుండి ఒక టూరిస్ట్ మినిస్టర్గా ఏపీ అంతా తిప్పి చూపించి మా జగన్ గారు రోల్ మోడల్ లాగా ఈ దేశంలో ఏ విధంగా పరిపాలిస్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, ఏ విధంగా సంక్షేమ పథకాలని అవినీతికి తావు లేకుండా కులాలకి మతాలకి ముఖ్యంగా పార్టీలకి అతీతంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పేదవాళ్ళందరికీ ఎలా అందిస్తున్నారో స్పష్టంగా చూపిస్తాను. ఈరోజు కరెంటు కోత అనేది సమ్మర్లో ఈ దేశంలో 16 రాష్ట్రాల్లో తెలంగాణతో సహా కోతలు అనేవి ఉన్నాయి, అవి అందరికీ తెలిసిన విషయము. అలాగే ఫ్లడ్స్లో హెవీ రైన్స్లో డ్యామేజ్ అయిన రోడ్స్ని ఖచ్చితంగా కంటిన్యూగా వేస్తూనే ఉన్నారు కాబట్టి వచ్చి చూస్తే అర్థమవుతుంది. సో పక్కనున్న వాళ్ళు చెప్పే మాటల్ని నమ్మి మనం కనుక ఇస్తే టీవీల ముందు చెప్తే ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళ మనోభిప్రాయాలు దెబ్బతింటాయి కాబట్టి ఆయన వచ్చి చూసి ఆ తర్వాత మాట్లాడితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్.